మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అంచి వేయడానికి ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు ముఖ్యమంత్రులుగా వండించిన జీవోలు అవి ఉట్టి జీవాల మోసపూరితమైన జీవాలని అడుగుతా ఉన్నాను. మీ ప్రాంత నాయకులే ముఖ్యమంత్రులుగా ఉండి ఇచ్చిన జీవోలు మేము అమలు చేస్తుంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన జీవోలు తెలంగాణ గవర్నమెంట్ అమలు చేస్తుంటే అవి అక్రమ ప్రాజెక్టులు ఎట్లయితేనే అడుగుతా ఉన్నా నేను. అంతర్జాతీయ స్థాయిలో ఏ న్యాయ చట్టాలైనా కానీ ఏ ఒక నది ఉందంటే నదీ పరివాహక ప్రాంతాన్ని క్యాచ్మెంట్ ఏరియా ఏ ఏరియా ఉంది ఆ క్యాచ్మెంట్ ఏరియా ప్రకారము నదీ జలాలు కేటాయింపు ఉండాలి. ఇవాళ మా వాదన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కూడా ఏంటంటే అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం మా క్యాచ్మెంట్ ఏరియా 68% ఉంది, కానీ మాకు 34% నీళ్ళు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటిది క్యాచ్మెంట్ ఏరియా 32% ఉంది, కానీ 66% నీళ్ళు పోతున్నాయి రివర్స్లో. ఇది ఎంతవరకు సమంజసమని న్యాయ సూత్రాల ప్రకారం నదీ జలాల కేటాయింపు ప్రకారం ప్రపంచంలో ఎక్కడైనా కానీ అంతే నదీ పరివాహక ప్రాంతానికి ప్రధానమైనటువంటి హక్కు ఉంటుంది. ఒకవేళ ఈ నీళ్లు ఫుల్ అయిపోయి అవసరాలు తీరి ఏ అవసరం లేదన్నప్పుడు అప్పుడు మిగతా బేసిన్కు కేటాయిస్తారు. కానీ మీరు 32% అయితే రివర్స్ గేర్లో 66% కేటాయించుకొని మళ్ళీ దానిలో 60% కృష్ణా బేసిన్ కాకుండా పెన్నా బేసిన్ ఇతర బేసిన్లకు మీరు నీళ్ళు తీసుకెళ్తూ కృష్ణా బేసిన్లో అవసరాలు తీరకముందే ఇతర బేసిన్లకు నీళ్ళు తీసుకెళ్తూ మళ్ళీ అక్రమంగా ఇంకో కొత్త ప్రాజెక్ట్ మళ్ళీ స్టార్ట్ చేసి ఎలాంటి అనుమతులు లేకుండా స్టార్ట్ చేసి రీఆర్గనైజేషన్ చట్ట ప్రకారం కేంద్ర అనుమతి లేదు, పర్యావరణ అనుమతులు లేవు, గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినా ఇన్స్పెక్షన్కి వచ్చినా రానియకుండా చూడకుండా మీరు చేసేటువంటి అక్రమ ప్రాజెక్టు యొక్క వ్యవహారం దొంగ వ్యవహారం చూడనీయకుండా ముందు అక్కడ చూసి రాకపోయి ఇక్కడ చూద్దరు కానీ అని చెప్పి మితండవాదం చేసి వాళ్ళని చూడనీయకుండా ఈరోజు శ్రీశైలంలో ఉండేటువంటి నీళ్లు వేయిపోతున్నాయి. ఈ నీళ్లు వాళ్ళు వాడే నీళ్లు వాళ్ళ కేటాయించిన నీళ్ళలో తీసుకోండి అని మాట్లాడుతున్నా. మీ దగ్గర న్యాయ నిపుణులు కూడా అలం చేయాలా, ఇంజనీర్లు కూడా అలం చేయాలా, ప్రతి ఒక్క మనిషి. అది ప్యూర్లీ హైటల్ ప్రాజెక్ట్. మీరు రాసిన లేఖలు కూడా జల విద్యుత్ ప్రాజెక్ట్ అని చెప్పి మీరు రాసి ఒప్పుకున్నారు, మీరు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్నప్పుడు మన ఒక విద్యుత్ ప్రాజెక్టు కట్టేటప్పుడు గేట్లు పెడతారు. గేట్లు ఎక్కడ పెడతారు? ప్రాజెక్టు దగ్గర నీళ్ళు వచ్చే దగ్గర ప్రాజెక్టు స్టార్ట్ గీ నుంచి స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పి ఆ గేట్లు పెడతారు. మేము గేట్లు ఏమైనా కిందికి జరిపి పెట్టినామా, కింది తీసుకుపోయినామా, లేదు నిషేధం ఉన్నటువంటి గేట్లను తెరిపించినామా, అటువంటివి ఏమైనా ఉన్నాయి? అక్కడ విద్యుత్ ప్రాజెక్టుకు ఎక్కడైతే నీళ్లు అవసరం ఉన్నాయో 805 దగ్గర మీరు అక్కడి నుంచి నీళ్ళు వాడుకోవచ్చు అని నిబంధనలు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి మేము ఓపెన్ చేసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం. మా లిఫ్ట్లన్నీ కూడా పవర్తోనే జనరేట్ అయ్యేటివి, మేము కట్టుకునేటివన్నీ కూడా. మీరేమో కాలువలతోనే వ్యవసాయం, వెనకటి నుంచి ఇప్పుడు కూడా కాలువలు తవ్వుతే వెళ్ళిపోతున్నాడు నదుల్లాగా. మేము మాకు ఎత్తైన ప్రదేశాలు లిఫ్ట్ ద్వారానే, మా లిఫ్ట్లు నడవాలంటే పవర్ కావాలి. పవర్ కావాలంటే మేము కట్టినటువంటి పవర్ ప్రాజెక్టులో గేట్లు పవర్ గురించే పెట్టిన గేట్లు మేము ఓపెన్ చేసి మేము పవర్ వాడుకుంటున్నాం. తప్పు ఎట్లయితుంది? దానికి ఎట్లా లెక్క అవుతుంది? మీ అంతకు మీరే ఇరిగేషన్ ప్రాజెక్టులుగా మార్చుకొని మీ అంతకు మీరే దాని ఇరిగేషన్ ప్రాజెక్టులను రాసుకొని ఇది మొత్తం ఇరిగేషన్నే వాడుకోవాలంటే సరిపోతుందా? మొట్టమొదటి ట్రిబ్యునల్ కూడా, బచావత్ ట్రిబ్యునల్ కూడా ఇది కంప్లీట్ హైడల్ ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కాదని చెప్పిండ్రు. తాగునీటి పేరు మీద మద్రాసుకు పేరు తాగునీరు, చేసేది సాగునీరు. ఆ తర్వాత రైట్ బ్యాంక్ వెళ్ళాలని 10 ఏటీఎంసీలు, తర్వాత మళ్ళా మొత్తం 44,000 క్యూసెక్లు. మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న వాదనలు మితండ వాదనలు, అసంబద్ధమైనటువంటి వాదనలు వాళ్ళు చెప్పేటివి. ఇంకో కొత్త మాట్లాడుతున్నారు హైదరాబాద్లో ఉన్నటువంటి సెటిలర్స్కు ప్రాబ్లం అవుతుందని.
అయ్యా బాబు మేము సెటిలర్ అనే పదం ఉద్యమంలోనే వాడలేదు. మీరు ఇంకా వాళ్ళని సెటిలర్స్ సెటిలర్స్ అని వాళ్ళ మీద ముద్దు వేస్తున్నారు. మేము ఇక్కడ ఉన్నారు మా వాళ్ళని మేము చెప్తున్నాం. ఎక్కడ కూడా వాళ్ళని సెటిలర్స్ అని వాడలే, వాళ్ళని ఒకటే రెక్వెస్ట్ చేస్తున్నాం. మీ పిల్లలు ఇక్కడే పుట్టిండ్రు, చనిపోతే కూడా ఇక్కడనే. మరి ఈ ప్రాంతం ఈ గడ్డకు అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు మాట్లాడలే కదా, మీరు తెచ్చే తాగునీరు కూడా మీరు తాగుతారు కదా అని అడిగాం. చాలామంది కూడా దానికి ఒప్పుకుంటున్నారు. వాళ్ళ తండ్రులు ఆంధ్రలో పుట్టి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు, వాళ్ళ పిల్లలు ఇక్కడ పుట్టినరు, పూర్తిగా స్థానికులు అయిపోయారు. అక్కడ పుట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది మాకు మాట్లాడుతున్నారు, అక్కడ 30 ఏళ్ళు ఉన్నాం కానీ మేమేం మంచిగా బతకలే, ఎప్పుడు ఇబ్బందులతోనే ఉన్నాం. హైదరాబాద్కి వచ్చినాకనే 4 పైసలు సంపాదించుకున్నాం, గౌరవం కూడా ఉన్నాం, మాకు మంచిగా చూసుకుంటున్నారు. తెలంగాణ వచ్చినాక ఏమైనా అవుతుంది అనుకున్నాం కానీ గింత ఎంట్రక ప్రమాణం కూడా ఏం అనిపించలేదు, ప్రశాంతంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. నిజంగా మీకు వాళ్ళ మీద నిజంగా అటువంటి ప్రేమ ఉంటే మీరు కేంద్ర మంత్రి దగ్గర ఇచ్చిన మాట ప్రకారం కొద్ది రోజులు ఆపి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చిన తర్వాత మీ నీటి కేటాయింపులు ఎంతో తేలుతుంది కదా, తేలినాక ఒక్క సుక్క వదిలిపెట్టక తీసుకోబడి మొత్తం మీరే కేంద్ర మంత్రి దగ్గర తీర్పు రావాలంటే సుప్రీంకోర్టులో కేసు ఉంది తెలంగాణ గవర్నమెంట్, అది విత్డ్రా అయితే తొందరగా తీర్పు వస్తుంది, ఆ తీర్పు వస్తే ఇమ్మీడియట్గా మేము కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటాం, అప్పటి వరకు నేను ప్రాజెక్టు కట్టను అని చెప్పి మీరు చెప్పి అబద్ధాలు చెప్పి ఈరోజు మీరు స్టార్ట్ చేసి ఇలా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రలకు అభద్రత ఉంటుందేమో, కేంద్ర బలగాలు దింపాలి లేదనుకుంటే ఈ నీళ్ళన్నీ కూడా వాళ్ళ ఖాతాలో ఇవ్వాలి, వాళ్ళన్నీ అక్రమ ప్రాజెక్టులు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి ఆనాడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి అన్ని కూడా తప్పు జీవోలు